హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 16వ తారీఖు ఏప్రిల్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాము. సో ఈ 16వ తారీఖున చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి, వాటన్నింటి గురించి క్లారిటీగా డిస్కషన్ చేద్దాం. కాబట్టి మీరు వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ ఛానల్కి మీ యొక్క మొబైల్కి రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక బెల్ ఐకన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది, రాగానే చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనము ఈ టాపిక్స్ని ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్కు బీమా రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఎన్ని లక్షల జరిమానా విధించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అండి, ఇక్కడ ఆల్రెడీ నేను మెన్షన్ చేసేసాను, ఇక్కడ ఆప్షన్స్లో చిన్న మిస్టేక్ వచ్చింది. ఎన్ని లక్షలు అంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే 25 లక్షల రూపాయలండి. ఇక్కడ నేను 25 లక్షలు మెన్షన్ చేయకుండా కంపెనీస్ని మెన్షన్ చేశాను, సో గుర్తుపెట్టుకోండి. మోటార్ థర్డ్ పార్టీ బీమా బాధ్యతలకు సంబంధించి ఉన్న నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను జీవితరహిత బీమా సంస్థ అయిన ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్కు బీమా రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, దీన్ని ఐఆర్డీఏ అంటారనమాట. సో ఈ యొక్క అంటే ఇన్సూరెన్స్కి సంబంధించిన ఏవైతే బీమాలు ఇచ్చే సంస్థలు ఉంటాయో వాటిని రెగ్యులేట్ చేయడానికి ఏర్పాటైన అథారిటీ ఇది. ఈ అథారిటీ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి, లైఫ్ ఇన్సూరెన్స్ కాదు ఇది, జనరల్ ఇన్సూరెన్స్ అంటే ఇది జీవిత బీమాలు ఇవ్వదు. జీవిత బీమా అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇంకొకటి ఉంది, ఇది ఓన్లీ జనరల్ ఇన్సూరెన్స్ మాత్రమే. ఈ కంపెనీకి 25 లక్షల రూపాయలు జరిమానా విధించింది. సో ఐఆర్డీఏ ప్రకారం 2017-18 ఈ సంవత్సరాల్లో మోటార్ థర్డ్ పార్టీ బీమా సంబంధించిన ఏవైతే నిబంధనలు ఉంటాయో ఆ నిబంధనలను సరిగా అసలు పాటించలేదు ఈ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అనేసి ఐఆర్డీఏ దానికి సో 25 లక్షల రూపాయలు జరిమానా విధించింది. ఓకే, తరువాత సెకండ్ వన్, క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఏ దేశ అధ్యక్షుడు మూన్ జే ఇన్ ఆ దేశానికి కిమ్ బూ క్యూమ్ను కొత్త ప్రధానిగా నామినేట్ చేసినట్లు ప్రకటించారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే దక్షిణ కొరియా అండి. సో దక్షిణ కొరియాలో ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వము కుప్పకూలపోవడంతో ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ కొత్త ప్రభుత్వంతో పునర్వ్యవస్థీకరించడం కోసం ఆ యొక్క దక్షిణ కొరియా అధ్యక్షుడైన మూన్ జే ఇన్ ఆ దేశానికి మాజీ మంత్రి అయిన కిమ్ బూ క్యూమ్ను కొత్త ప్రధానిగా నామినేట్ చేసినట్లు ఆ యొక్క అధ్యక్ష బ్లూ హౌస్ తెలిపింది. పార్లమెంటరీ నిర్ధారణ విచారణలు అంటే, సో ఇది ఇంకా పార్లమెంట్లోకి చేరుతుంది, అది చేరిన తర్వాత అక్కడ వచ్చే సో మెజారిటీ బట్టి అతనికి ఆ పదవిని అయితే అప్పచెప్తారనమాట, అది మ్యాటర్. తర్వాత థర్డ్ వన్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ చైర్మన్గా ఇటీవలే ఎవరు ఎంపికయ్యారు లేదా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే పునీత్ దాస్ అండి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ పునీత్ దాస్ను కంపెనీ నూతన అధ్యక్షుడిగా ప్రకటించుకుంది. సో అయితే దాస్ ఇంతకుముందు సీనియర్, ఆ కంపెనీకి సీనియర్ వైస్ ప్రెసిడెంటు, అలాగే అతని పదవ కాలంలో కోర్ టాటా టీ బ్రాండ్, అలాగే ఉప బ్రాండ్లు అంటే దానికి సంబంధించిన కో బ్రాండ్స్లో అతను చాలా వాటిల్లో కీలక బాధ్యతలు తీసుకున్నాడనమాట. సో ఇతనికి ఆ యొక్క వ్యాపారంలో, వాళ్ళ యొక్క బిజినెస్లో అపారమైన అనుభవం ఉంది అనే ఉద్దేశంతో అతన్ని చైర్మన్గా ప్రకటించింది సో టాటా గ్రూప్. ఓకే, తర్వాత ఫోర్త్ వన్, హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్ను అమెరికాకు ఏ దేశంతో ప్రారంభిస్తామని ఇటీవల ప్రకటించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే భారతదేశం అండి. సో భారతదేశము, అమెరికా ఈ రెండింటి మధ్య హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్ను ప్రారంభించబోతున్నట్లు అమెరికా ఇంధన శాఖ సహాయ కార్యదర్శి అయిన డేవిడ్ ఎంటర్క్ ప్రకటించారు. హైడ్రోజన్ ఎకానమీ న్యూఢిల్లీ డైలాగ్ 2021 పేరుతో హైడ్రోజన్ రౌండ్ టేబుల్ ప్రారంభ సంచికలో ఆయన ఈ ప్రకటన చేయడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో అంటే హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్ అంటే ఏంటంటే, సో ఇది పర్యావరణకు సంబంధించి పర్యావరణంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడం కోసం ఈ టాస్క్ ఫోర్స్ అయితే పనిచేయడం జరుగుతుంది. సో టాస్క్ ఫోర్స్ అంటే ఆ అమెరికా నుండి కొంతమంది ప్రతినిధులు, అలాగే భారతదేశం నుండి కొంతమంది ప్రతినిధులు ప్రత్యేకంగా ఈ కార్బన్ ఉద్గారాల మీద పనిచేస్తారు అది. తర్వాత సో ఐదోదండి, ఏ సంస్థ మాజీ చీఫ్ రంజిత్ సిన్హా ఇటీవలే కన్నుమూశారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే కేంద్ర దర్యాప్తు సంస్థ అంటే సిబిఐ అంటారనమాట, అంటే ఇన్వెస్టిగేషన్కి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటారు కదా, సో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం తెలుగులో కేంద్ర దర్యాప్తు సంస్థ అంటాం. సో అయితే ఈ సంస్థకి డైరెక్టర్ అనొచ్చు లేదా చీఫ్ అనొచ్చు, సో మాజీ చీఫ్ రంజిత్ సిన్హా చనిపోయారు. కరోనా వైరస్ వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. అయితే రంజిత్ సిన్హా 1974 బ్యాచ్కి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, అంతేకాకుండా అతను అనేక ఉన్నత పదవుల్లో పనిచేసిన వ్యక్తి, సిబిఐ డైరెక్టర్గా అండ్ ఐటీబీపీ డీజీగా కూడా అతను పనిచేశారు అది. తరువాత సిక్స్త్ వన్,
హైదరాబాద్ విమానాశ్రయంలో ఎరో సిటీ హైదరాబాద్ను ఏ సంస్థ ప్రారంభించింది లేదా సో కన్స్ట్రక్ట్ చేసింది అని కూడా అడగవచ్చు. ఆన్సర్ చూసుకుంటే జిఎంఆర్ అండి. సో స్మార్ట్ టెక్నాలజీస్తో బెస్ట్ ఇన్ క్లాస్ లాజిస్టిక్స్ హబ్తో గేట్వే విమానాశ్రయాన్ని అందించే జిఎంఆర్ ఎరో సిటీ హైదరాబాద్ను ప్రారంభించినట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రధాన జిఎంఆర్ గ్రూపు సో ఈరోజు ప్రకటించడం జరిగింది. సో 1500 ఎకరాలతో కీలకమైన ఓడరేవులు అంటే ఆ యొక్క ఇప్పుడు చెప్పుకున్న ఎరో సిటీ అంటే ఎరో సిటీ వల్ల యూజ్ ఏంటి అంటే ఆ ఎరో సిటీ హైదరాబాద్లో ఓడరేవులకు సంబంధించి బిజినెస్ పార్కు, రిటైల్ పార్కు, ఎరోస్పేస్, అలాగే ఇండస్ట్రియల్ పార్కు, లాజిస్టిక్స్ పార్కు అండ్ హాస్పిటాలిటీ హబ్లు ఇలాంటివన్నీ ఉంటాయి. దాంతోపాటు పాఠశాలలు, ఆరోగ్య సంరక్షణ అంటే నెక్స్ట్ రెంటెడ్ హౌసెస్ అండ్ సో విశ్రాంతి అలాగే వినోదంతో సహా సహాయక మౌలిక సదుపాయాలతో అంటే మనిషికి కావాల్సిన అన్నీ కూడా అందుబాటులో ఉండే ఒక చిన్నపాటి డిస్ట్రిక్ట్ అనమాట, లేదా చిన్నపాటి జిల్లా అనవచ్చు దీన్ని. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దీన్ని హైదరాబాద్లో హైదరాబాద్ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఆనుకొని దీన్ని నిర్మించడం జరిగింది. తర్వాత 7th ఏటా ప్రపంచ వాయిస్ డే అంటే డబ్ల్యూవీడీ ఎప్పుడు జరుపుకుంటారు వాయిస్ డేని? ఆన్సర్ చూసుకుంటే April 16th ప్రపంచవ్యాప్తంగా వాయిస్ దినోత్సవాన్ని April 16th సెలబ్రేట్ చేస్తారు. ఒక దీన్ని ఒక ప్రత్యేక డేగా స్థాపించడం జరిగింది. సో అంటే మనం మాట్లాడే వాయిస్ మీద ప్రజలకి అవగాహన కల్పించడం, వాయిస్ యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడమే దీని ఉద్దేశము. అయితే ఫస్ట్ టైంగా 1999 బ్రెజిలియన్ వాయిస్ కేర్ నిపుణులు ఈ యొక్క డేని స్టార్ట్ చేశారు. తర్వాత 8th భారతదేశం యొక్క మొట్టమొదటి మానవ అంతరిక్ష మిషన్ గగన్యాన్లో సాకారం కోసం భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఫ్రాన్స్ అండి. సో మన ఇండియా అంటే మానవులు ప్రయాణించే మొట్టమొదటి ఆపరేషన్ గగన్యాన్ని సో ప్రారంభించబోతున్న విషయం మన అందరికీ తెలుసు. సో ఈ ఇందులో భాగంగా ఇందులో కొన్ని అవసరాలను తీర్చడం కోసం, అంటే కొంత సమాచారం కోసం కావచ్చు, దీన్ని ఇంకా బెటర్గా తయారు చేయడం కోసం కావచ్చు ఈ కార్యక్రమానికి ఫ్రాన్స్తో టైఅప్ అయింది. సో ఆ దేశానికి చెందిన యూరప్కు చెంది ఫ్రాన్స్ విదేశీ వ్యవహారాల మంత్రి జీన్ వైస్లే డ్రియాన్ మన ఇండియాలో పర్యటన చేస్తున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా అతను ఇస్రోకి చేరుకోవడం జరిగింది. ఇస్రోను సందర్శించిన తర్వాత ఈ ఒప్పందంపై సైన్ చేశారు. ఈ ఒప్పందంలో అంటే గగన్యాన్ మిషన్లో మనకి ఫ్రాన్సు సహాయం చేస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని ఫ్రెంచ్ రాయబార కార్యాలయం సో అఫీషియల్గా అనౌన్స్ చేసింది. తర్వాత 9 బిలీవ్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ థాట్ మీ అనే ఒక పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ చూసుకున్నట్లయితే సురేష్ రైనా అండి. సో సురేష్ రైనా అందరికీ తెలుసు, ఫేమస్ క్రికెటర్ అనమాట, మన ఇండియన్ ప్లేయరు. సో అతను బిలీవ్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ థాట్ మీ అనే పేరుతో ఒక పుస్తకాన్ని రచించారనమాట. ఈ పుస్తకాన్ని అతనితో పాటు క్రీడా రచయిత అయిన భరత్ సుందరంతో సహరచయితగా ఈ పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది. సో ఈ పుస్తకాన్ని పెంగ్విన్ ఇండియా వాళ్ళు ప్రచురిస్తున్నారు. ఇది భారత క్రికెట్ జట్టులో రైనాకు సంబంధించిన జీవితాన్ని గురించి ఈ పుస్తకం అయితే తెలియజేస్తుంది. ఓకే, తర్వాత 10 2020 దేశవ్యాప్తంగా 20 కోట్ల ఇళ్లలో టీవీలు ఉన్నట్లు బ్రాడ్కాస్టింగ్ ఇండియన్ రేటింగ్ కౌన్సిల్ బార్క్ వెల్లడించింది. బార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన సంస్థ అనమాట, టెలివిజన్ అంటే టెలివిజన్ సంస్థల్లో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ. అయితే ఈ సంస్థ తీసుకొచ్చిన రీసెంట్ రిపోర్ట్ ప్రకారము మన ఇండియాలో 2021 ఎన్ని ఇళ్లల్లో టీవీలు ఉన్నట్లుగా ఆ సంస్థ వెల్లడించిందంటే 21 కోట్లు అండి. సో ఇండియాలో టీవీ వీక్షకుల సంఖ్య ప్రతి సంవత్సరం కూడా పెరుగుతోంది. 2020 టీవీ ఉన్న ఇళ్ల సంఖ్య 6% పెరిగిందని బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రేటింగ్ కౌన్సిల్ వెల్లడించింది. సో దేశంలో అంటే ఈ సంస్థ ఏం చేస్తుందంటే, మనం టీఆర్పీ అనే పదాన్ని ఎక్కువగా వింటాం కదా, సో ఆ టీఆర్పీని లెక్కగట్టేది ఈ సంస్థనే. సో అంతేకాకుండా టెలివిజన్కి సంబంధించి విజువలైజేషను అలాగే రేటింగు, అడ్వర్టైజ్మెంట్ రేటింగు ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేసే సంస్థ ఇది. దాన్ని బట్టి ఆ సంబంధించిన టీవీ ఛానల్స్ వాళ్ళు ఆ యొక్క పర్టికులర్ యాడ్కి ఎంత డిమాండ్ చేయొచ్చు, సో ఆ యాడ్కి సంబంధించి ఎంతమంది చూస్తున్నారు ఏంటి అనేది కూడా అంతా ఈ సంస్థ చెప్తుంది. ఇండియాలో పెరుగుతున్నారు. అయితే దేశంలో 21 కోట్ల ఇళ్లలో టీవీలు ఉన్నట్లుగా 2018 19.7 కోట్ల గృహాల్లో టీవీలు ఉండేవి. టీవీ సెట్ కలిగి ఉన్న మహిళల సంఖ్య 7% పెరిగింది, పురుషులు 7% పెరిగారు. అయితే 2018 దేశంలో టీవీ చూసేవారి సంఖ్య 83.6 కోట్ల కాగా 2020 89.2 కోట్లకు ఎగబాకింది. ఇండియా జనాభా దాదాపు 130 కోట్లు కాగా దేశంలో 30 కోట్ల గృహాలు ఉన్నాయని బార్క్ ప్రకటించింది. అంటే 30 కోట్లలో టీవీలు ఉన్నాయి. సో దేశంలో ఇంకా 90 కోట్ల గృహాలు ఇంకా సో పూర్తి సామర్థ్యంతో
గృహాలు ఉన్నాయని చెప్పారు. అయితే దేశంలో ఇంకా 9 కోట్ల గృహాలు టీవీలు లేవని చెప్పింది. దేశంలో జనాభా పెరుగుతుండటంతో ప్రసార వినోద రంగంలో వృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని బార్క్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ లుల్లా ఈ విషయాన్ని అనౌన్స్ చేశారనమాట. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 11, దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన స్వాతంత్ర సమరయోధుడు గాంధేయవాది సదాశివరావు బాపు సాహెబ్ బోసలే ఏ వయసులో కన్నుమూశారు? యాక్చువల్గా అతను ఈరోజు చనిపోయారు. సో అతను ఏ వయసులో చనిపోయారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే 101 సంవత్సరాలు అండి. దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన స్వతంత్ర సమరయోధుడు, అంటే ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అనమాట, గాంధేయవాది, అంటే గాంధీజీ చెప్పిన మాటల్ని సో అలవర్చుకుంటూ అతను అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి. అతని పేరు సదాశివరావు బాపు సాహెబ్ బోసలే. 101 సంవత్సరాల ఏజ్లో చనిపోయారు. వృద్ధాప్యంతో బెలగావి తాలూకా కడోలి గ్రామంలో తను చనిపోయినట్లు చెప్పారు. 25 ఎకరాల పేదలకు దానం చేసిన వ్యక్తి. అలాగే బోసలే బెలగాని దక్షిణ అండ్ హీరాబాగేవాడి స్థానాల నుంచి కర్ణాటక శాసనసభకు 2 సార్లు అతను ఎమ్మెల్యేగా ఎంపిక పోటీ చేసి గెలవడంతో పాటు ఉత్తర కర్ణాటకకి అన్యాయం జరుగుతుందనే భావంతో 12 ఏళ్ల పాటు అనేక పోరాటాల్లో అతను పార్టిసిపేట్ చేయడము అండ్ 1969 ఎమర్జెన్సీ టైంలో అతను జైలు శిక్షను కూడా అనుభవించిన వ్యక్తి. తర్వాత 12, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అముల్ పాల్ వెల్లువ అనే ప్రాజెక్ట్ని ఏ జిల్లాలో ప్రారంభించారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే గుంటూరు అండి. డైరీ రంగాన్ని బలోపేతం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అముల్ ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లాలో అముల్ పాల వెల్లువ అనే ప్రాజెక్ట్ని వర్చువల్ విధానంలో ప్రారంభించారు ఆయన. అముల్ ద్వారా ఇప్పటికే 400 గ్రామాల్లో పాల సేకరణ చేపట్టామని చెప్తూ గుంటూరు జిల్లాలో 180 గ్రామాల్లో పాల సేకరణకి శ్రీకారం చుడుతూ అముల్ పాల వెల్లువ అనే ప్రాజెక్టును తీసుకొచ్చామని, చిత్తూరులో కూడా మరో 170 గ్రామాల్లో పాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని త్వరలో ఆయన ప్రకటించడం జరిగింది. సో అముల్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్తే ఆ పర్టికులర్ ఏదైతే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాల్లో రైతులు పాలను అముల్ సంస్థకి అమ్మి లబ్ధి అంటే లాభం పొందుతారనమాట, అంతే. తర్వాత 13, దేశంలో త్వరలో కొత్తగా ఎన్ని పెద్ద చిన్న బ్యాంకులు అనుమతుల కోసం దరఖాస్తులు చేసినట్లు ఆర్బీఐ ప్రకటించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే 8 అండి. దేశంలో ప్రజెంట్ 8 కొత్త అంటే చిన్న పెద్ద బ్యాంకులకు అనుమతులు వచ్చాయని ఆర్బీఐ ప్రకటించింది అనమాట. సో ఆ బ్యాంకుల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అంటే ఆ బ్యాంకులు ఇచ్చిన అప్లికేషన్స్ రివ్యూ చేసి వాటికి అనుమతులు ఇవ్వాలా వద్దనే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అయితే అవి ఏవే బ్యాంకులు అంటే యూనివర్సల్ బ్యాంకింగ్ అండ్ కోసం యూఏఈ ఎక్స్చేంజ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, రిపాట్రియేట్ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ బ్యాంక్ లిమిటెడ్, చైతన్య ఇండియా ఫిన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్, పంకజ్ వైశ్య, ఇలా కొన్ని బ్యాంకులు దరఖాస్తు చేయగా, అదే చిన్న బ్యాంకులు వచ్చేసి చిన్న ఫైనాన్స్ బ్యాంకులు వచ్చేసి విసాఫ్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఇంతవరకు నేను చెప్పిన పెద్ద బ్యాంకులు, ఇప్పుడు ఇందులో చిన్న బ్యాంకులు కాలికట్ సిటీ సర్వీస్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అఖిల్ కుమార్ గుప్తా అండ్ ద్వారా క్షత్రియ గ్రామీణ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బ్యాంకింగ్ సర్వీసులు ప్రారంభించేందుకు దరఖాస్తులు కోరినట్లు ఆర్బీఐ చెప్పింది. సో ఇప్పుడు చెప్పిన 8 బ్యాంకులు కూడా దరఖాస్తు చేసుకున్నాయి. వాటిని రివ్యూ చేయడానికి ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ శ్యామల గోపీనాథ్ అధ్యక్షతన 5 గురు కలిగిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సో ఈ కమిటీలో ఆర్బీఐ సెంట్రల్ బోర్డు డైరెక్టర్ రేవతి అయ్యర్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ బి మహాపాత్ర, కెనరా బ్యాంక్ మాజీ చైర్మన్ టిఎన్ మనోహరన్, పెన్షన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ హేమంత్ ఈ ప్యానెల్లో సభ్యులుగా ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2015 ఐడిఎఫ్సి లిమిటెడ్, బంధన్ ఫైనాన్షియల్ బ్యాంక్తో సహా 2 బ్యాంకులకు ఆమోదం తెలిపింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు 8 బ్యాంకులకు అనుమతి ఇస్తుందా, అందులో ఎన్ని బ్యాంకులకు అనుమతులు వస్తాయి, చిన్న తరహాలో పెద్ద తరహా బ్యాంకుల్లో ఎన్ని వాటికి వస్తాయి అనేది వేచి చూడాలి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 14 అండి, 14వ క్వశ్చన్, కోవాక్సిన్ తయారీ కేంద్రం ఇటీవలే అఫ్కిన్ ఇన్స్టిట్యూట్ను అనుమతించింది, అంటే కోవిడ్ తయారు చేయడానికి అఫ్కిన్ ఇన్స్టిట్యూట్కి అనుమతి ఇచ్చింది. ఈ సంస్థ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి చెందింది అంటే మహారాష్ట్ర అండి. సో టెక్నాలజీ బదిలీ ఆధారంగా భారత్ బయోటెక్ యొక్క కోవాక్సిన్ తయారీకి మహారాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే అఫ్కిన్ ఇన్స్టిట్యూట్కి కేంద్రం అనుమతి ఇచ్చిందన్నమాట. ఇకపై ఆ ఇన్స్టిట్యూట్ కూడా ఈ యొక్క సంబంధించిన బయోటెక్ ఏదైతే వ్యాక్సిన్ ఉంటుందో దాన్ని అక్కడ తయారు చేయొచ్చు. అలా ఎందుకు అనుమతి ఇచ్చింది అంటే మన ఇండియాలో కోవిడ్ వేవ్ అనేది పెరుగుతోంది, ఎక్కువ మంది కేసులు పెరుగుతున్నాయి. దాన్ని అరికట్టాలంటే అధిక సంఖ్యలో కోవిడ్ వ్యాక్సిన్ డెవలప్ చేయాలి. అందుకే రీసెంట్గా మనకి స్పుత్నిక్ వి టీకా కూడా అనుమతి ఇచ్చిందన్నమాట, ఎమర్జెన్సీ అనుమతి ప్రకటించింది మన ఇండియా అది. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫేర్స్. అండ్ లైక్ చేయండి. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్కు బీమా రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ 8 లక్షలు జరిమానా వేసిందంటే 25 లక్షలు. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఏ దేశ అధ్యక్షుడు మూన్ జే ఇన్ ఆ దేశానికి కిమ్ బుక్ క్యూమన్ను కొత్త ప్రధానిగా నామినేట్ చేసినట్లు ప్రకటించారంటే దక్షిణ కొరియా. అండ్ టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ చైర్మన్గా ఇటీవల ఎవరు ఎంపిక అయ్యారంటే పునీత్ దాస్. తర్వాత వచ్చేసి
హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్ను అమెరికా ఏ దేశంతో ప్రారంభిస్తామని ఇటీవల ప్రకటించిందంటే భారతదేశము. అండ్ ఏ సంస్థ మాజీ చీఫ్ రంజిత్ సిన్హా ఇటీవల కనుమూశారంటే కేంద్ర దర్యాప్తు సంస్థ. అండ్ హైదరాబాద్ విమానాశ్రయంలో ఎరోసిటీ హైదరాబాద్ని ఏ సంస్థ ప్రారంభించిందంటే జిఎంఆర్. నెక్స్ట్ వచ్చేసి ఏటా ప్రపంచ వాయుజీ ఎప్పుడు జరుపుకుంటారంటే ఏప్రిల్ 16. భారతదేశం మొట్టమొదటి మానవ అంతరిక్ష మిషన్ గగనయాన్లో సహకారం కోసం భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది అని అడగొచ్చు. ఫ్రాన్స్ అండి. అండ్ బిలీవ్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ థాట్ మీ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే సురేష్ రైనా. అతను ఒక ఇండియన్ క్రికెట్ ప్లేయర్. అలాగే 2021 నాటికి దేశవ్యాప్తంగా ఎన్ని కోట్ల ఇళ్లలో టీవీలు ఉన్నట్టు బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రేటింగ్ కౌన్సిల్ బార్క్ వెల్లడించిందంటే 21 కోట్లు. అలాగే దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన స్వతంత్ర సమరయోధుడు గాంధీయవాది సదాశివరావు బాపు సాహెబ్ భోసలే ఏ వయసులో కన్నుమూశారంటే 101 వయసులో. అతను కర్ణాటక చెందిన వ్యక్తి. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అముల్ పాలవెల్లు అనే ప్రాజెక్ట్ని ఏ జిల్లాలో ప్రారంభించారంటే గుంటూరు. దేశంలో త్వరలో కొత్తగా ఎన్ని పెద్ద చిన్న బ్యాంకుల అనుమతుల కోసం దరఖాస్తులు చేసినట్లు ఆర్బీఐ ప్రకటించిందంటే 8. అండ్ తర్వాత వచ్చేసి కోవాక్సిన్ తయారీకి ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ అఫ్కిన్ ఇన్స్టిట్యూట్కి అనుమతి ఇచ్చింది. ఈ సంస్థ ఏ రాష్ట్రానికి చెందిన సంస్థ అంటే మహారాష్ట్రకండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.